हेलो वोस् वेलकम टू तेलुगु राष्ट्र क्लास दिस इज आमाश सो वेरी इंपॉर्टेंट वीडियो अंडी एवरैते सीटेट की अप्लाई चेयालनुकुंटुन्नारो वाळ्ळु तप्पकुंडा फॉलो अव्वाल्सिन वीडियो तप्पकुंडा फस्ट लास्ट वरकु फॉलो अव्वंडी बिकॉज़ इक्कड लांग्वेज 1 लांग्वेज 2 उंटुंदि कदा मनं सीटेट अप्लाई चेस्तुन्नप्पुडु सो इक्कड एदि तीसुकुंटे मंचि मार्क्स वस्तायि अनि चेप्पि अडुगुतुन्नारु कदा चाला मंदि सो दानि गुरिंचि नेनु मीकु डिस्कस चेस्तानु सो अयिते इक्कड उन्न मनकि उन्न सब्जेक्ट्स लो लांग्वेज 1 लांग्वेज 2 कंपलसरी मनं चूस चेसुकोवालि मुख्यंगा मीरु सीटेट पेपर 1 की प्रिपेर अयिना सीटेट पेपर 2 की प्रिपेर अयिना मीरु लांग्वेज 1 नी लांग्वेज 2 नी तप्पकुंडा चूस चेसुकोवालि दीनिकि संबंधिंचि एटुवंटि रूल्स उन्नायि कोन्नि लांग्वेज 1 नी लांग्वेज 2 नी మీరు తీసుకున్నప్పుడు కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలి ఆ రూల్స్ ఏంటి ఏది తీసుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్నది కూడా డిస్కస్ చేస్తాను సో ఎలా అసలు ఈ రెండిటికి ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా నేను డిస్కస్ చేస్తాను సో మనకి సీటెట్ కి సంబంధించి లాంగ్వేజ్ 1 అలాగే లాంగ్వేజ్ 2 ఇద్దరికి కూడా బోత్ పేపర్స్ కి యూస్ అవుతుంది ఈ వీడియో తప్పకుండా చూడండి ఇద్దరు కూడా सो इक लांग्वेज 1 लांग्वेज 2 कंपलसरी इंग्लिश सो इंका चला प्रिपरेशन टिप्स वीडियोस प्लेलिस्ट चैनल की प्लेलिस्ट चूडंडी लेदा ई वीडियो डिस्क्रिप्शन लो चला मंची मंची प्रिपरेशन टिप्स सीटेट एग्जाम के एला प्रिपेर अवाली एग्जाम पैटर्न एला उंटुंदी बुक्स एंटी सिलेबस एंटी सो अन्नी चला मंची क्रैकिंग टिप्स उन्नाई आ वीडियोस कूडा चूडंडी इप्पटिकप्पुडु वीडियो लाइक चेयंडी शेयर चेयंडी अलागे चैनल तप्पकुंडा सब्सक्राइब चेयंडी सब्सक्राइब చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసినారు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచండి ప్రైవేట్ పెట్టదు ప్రైవేట్ పెడితే మీరు మిస్ అయిపోతారన్నమాట మంచి మంచి వీడియోస్ అన్ని సో ఇక్కడ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే లాంగ్వేజ్ 2 తప్పకుండా ఇంగ్లీష్ తీసుకోవాలి ఇంగ్లీష్ అనేది కన్ఫర్మ్ గా తీసుకోవాలి చాలా మంది నిన్ను అడుగుతున్నారు మేడం నేను లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటాను లాంగ్వేజ్ 2 కూడా తెలుగు తీసుకుంటాను అలా తీసుకోకూడదు ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ కంపల్సరీ లేదు మీరు ఇక్కడ ఇంగ్లీష్ తీసుకున్నారు అనుకోండి लांग्वेज वन इंग्लिश तीसुकुंटे लांग्वेज टू तेलुगु तीसुकोवाली टू स्टेट्स लेदु अंटे मीरु इक्कड हिंदी तीसुकुंटे इक्कड इंग्लिश इक्कड उर्दू तीसुकुंटे इक्कड इंग्लिश तीसुकोवाली लेदु लांग्वेज वन गा मीरु इंग्लिश तीसुकुंटे लांग्वेज टू अनेदि चेंज चेसुकोवालंडि इक्कड इंग्लिश तीसुकोकूडदु रेंडु इंग्लिश रेंडु तेलुगु अला तीसुकोकूडदु इक्कड तेलुगु तीसुकुंटे इक्कड इंग्लिश तीसुकोवाली ఇక్కడ ఇంగ్లీష్ తీసుకుంటే ఇక్కడ తెలుగు తీసుకోవాలి ఇది గుర్తు పెట్టుకోవాల్సిన రూల్ అన్నమాట చాలా మంది ఇది పర్పట్ చేస్తున్నారు రెండు ఒకే తీసుకోకూడదు రెండు తెలుగు లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 తెలుగు లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అలా తీసుకోకూడదు ఇక్కడ తెలుగు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ కంపల్సరీ ఇక్కడ ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ తెలుగు కంపల్సరీగా తీసుకోవాలి అలాగే ఇక్కడ మీరు తెలుగు ప్లస్ లో ఎనీ ఇండియన్ లాంగ్వేజెస్ తీసుకోవచ్చండి ఉర్దూ కావచ్చు सपोज मेरे लांग्वेज 1 ని ఉర్దూగా తీసుకున్నారనుకోండి లాంగ్వేజ్ 1 ని హిందీగా తీసుకున్నారనుకోండి లాంగ్వేజ్ 2 ఏమవుతుందండి మీది ఇంగ్లీష్ అవుతుంది లాంగ్వేజ్ 2 ఏమవుతుంది ఇంగ్లీష్ అవుతుంది అది మీరు గుర్తు పెట్టుకోవాలి ఒకవేళ లాంగ్వేజ్ 2 మీరు ఉర్దూ తీసుకుంటే లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ అయిపోతుందన్నమాట ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి రూల్ ఈ రూల్ మాత్రం అసలు మర్చిపోకండి రెండు కూడా ఒకటే అవ్వకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 రెండు ఇంగ్లీష్ రెండు తెలుగు అవ్వకూడదు వేరు వేరు అవ్వాలి అయితే ఓకే ఇది రూల్ అన్నమాట ఇది మీరు తప్పకుండా పేపర్ 1 అవ్వచ్చు పేపర్ 2 అవ్వచ్చు ఇది మీరు తప్పకుండా పాటించాలి అయితే మరి ఏది తీసుకుంటే ఎలా తీసుకుంటే మార్క్స్ వస్తాయి లాంగ్వేజ్ 1 ఏం తీసుకోవాలి లాంగ్వేజ్ 2 ని ఏది తీసుకోవాలి ఏం తీసుకుంటే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి ముందు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు డిస్కస్ చేస్తా సపోజ్ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నానండి నేను ఏంటి సపోజ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను చూడండి జాగ్రత్తగా వినండి కన్ఫ్యూషన్ అవ్వకూడదు అసలు ఇందులో కన్ఫ్యూషన్ అవడానికి ఏమీ లేదు లాంగ్వేజ్ 1 తెలుగుగా తీసుకున్నాను నేను సీటెట్ పేపర్లో లాంగ్వేజ్ 1 ని తెలుగుగా తీసుకున్నాను లాంగ్వేజ్ 2 ని ఇంగ్లీష్గా తీసుకున్నాను లాంగ్వేజ్ 1 ని తెలుగుగా తీసుకున్నాను లాంగ్వేజ్ 2 ని ఇంగ్లీష్గా తీసుకున్నాను నాకు ఇవ్వబడే పేపర్ ఎలా ఉంటుందో తెలుసా ఆ పేపర్లో ఎలా ఉంటుందో తెలుసా తెలుగుకి సంబంధించి లాంగ్వేజ్ 1 తెలుగుకి సంబంధించి 30 మార్కులు లాంగ్వేజ్ 1 తెలుగుకి సంబంధించి 30 మార్కులు ఇందులో తెలుగు మెథడ్స్ కి 15 మార్కులు తెలుగు కంటెంట్ కి 15 మార్కులు తెలుగు మెథడ్స్ కి 15 మార్కులు ఉంటాయి తెలుగు కంటెంట్ కి 15 మార్కులు ఉంటాయి ఇలా 30 మార్కులకి లాంగ్వేజ్ 1 తెలుగు పేపర్ అయితే ఉంటుంది సో ఇందులో కూడా
తెలుగు మెథడ్స్ అంటే మనకి ఏంటండి, తెలుగు మెథడ్స్ యొక్క సిలబస్ లో మనకి మెన్షన్ చేసినవి 15 క్వశ్చన్లు ఇస్తారు, 15 మార్కులు. అంటే భాష, భాషకు సంబంధించి భాషా రూపాలు, త్రిభాషా సూత్రం, అలాగే మనకి భాషా నైపుణ్యాలు ఉన్నాయి కదా, తెలుగు భాషా నైపుణ్యాలు, తెలుగు భాష సంబంధించి ప్రణాళిక, తెలుగు భాష మూల్యాంకనం, వాటికి సంబంధించి తెలుగు మెథడ్స్కి 15 మార్కులు, 15 క్వశ్చన్లు అయిపోయింది. మరి తెలుగుని లాంగ్వేజ్ వన్గా మనం తీసుకున్నప్పుడు తెలుగు కంటెంట్కి ఏమడుగుతారండి, ఏమడుగుతారంటే ఒక పద్యము, ఒక గద్యము అడుగుతారు. ఏంటండి, ఒక పద్యము, ఒక గద్యము అడుగుతారు. గద్యము అంటే ఏంటి, ప్యాసేజ్ అనమాట. తెలుగు ప్యాసేజ్ ఒకటి వస్తుంది, తెలుగు పద్యం ఒకటి వస్తుంది. మరి ఎలా మేడం ఈ తెలుగు పద్యము తెలుగు ప్యాసేజ్కి ఏం చదవాలండి అంటే ఏం చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి అన్సీన్ అనమాట. ఎప్పుడు చూడండి తెలుగు పద్యము, ఎప్పుడు చూడండి తెలుగు గద్యము ఒకటి ఇస్తారు. మీరు అంతగా చదవాలి అంటే తెలుగు పద్యము కింద మీకు సందులు, అలంకారాలు, ఛందస్సు అడుగుతారు. సో ఈ మూడు మీరు నేర్చుకుని వెళ్ళండి సరిపోతుంది. మీరు తెలుగు కంటెంట్కి ఏమీ చదవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చూడని ఒక పద్యము, ఎప్పుడు చూడని ఒక గద్యం ఇస్తారు. అందుకే మీరు తెలుగు పద్యం కింద క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం కోసం సందులు, అలంకారాలు, ఛందస్సు నేర్చుకుని వెళ్ళండి. అయిపోయిందా, ఒకవేళ లాంగ్వేజ్ వన్గా మీరు తెలుగు తీసుకుంటే మీ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, 15 మార్కులు తెలుగు మెథడ్స్ వస్తాయి, 15 మార్కులు ఒక పద్యము, ఒక గద్యము వస్తుంది అన్నమాట. అప్పుడు లాంగ్వేజ్ 2 ఏమవుతుందండి, మీది లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నప్పుడు లాంగ్వేజ్ 2 ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అవుతుంది. ఇంగ్లీష్ ఎలా ఉంటుందండి ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంగ్లీష్కి 30 మార్కులు మొత్తం. ఇంగ్లీష్ మెథడ్స్ 15 మార్కులు, ఇంగ్లీష్ కంటెంట్ 15 మార్కులు పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ మెథడ్స్కి ఇంగ్లీష్ సంబంధించి లాంగ్వేజ్ ఎక్విషన్, లాంగ్వేజ్ స్కిల్స్, లాంగ్వేజ్ మెథడ్స్, లాంగ్వేజ్ టీచింగ్కి సంబంధించి ప్లానింగ్, ఇంగ్లీష్ ఇవాల్యుయేషన్, వీటికి సంబంధించి మెథడ్స్ అన్నీ అడుగుతారు. 15 మార్కులు, 15 క్వశ్చన్లు. కాదంటే మళ్ళీ నేను సపరేట్గా వీడియో చేస్తాను, అసలు మెథడ్స్లో ఏం చదవాలి, మెథడ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటన్నా సపరేట్గా వీడియో వేస్తాను. అయితే ఇంగ్లీష్ కంటెంట్ ఏమడుగుతారు, ఇంగ్లీష్ కంటెంట్కి అన్సీన్ ప్యాసేజెస్ వస్తాయి, అవి ఎన్ని, 2 వచ్చేస్తాయి. అన్సీన్ ప్యాసేజెస్ ఎన్ని వచ్చేస్తాయి, 2 వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకా పోయం అడగరు అనమాట, 2 ఎప్పుడు చూడని గద్యం ఇచ్చేస్తారు, 2 అన్సీన్ ప్యాసేజ్. ఏ ప్యాసేజెస్లో, ఇంగ్లీష్లో 2 ప్యాసేజ్లు వస్తాయి, వాటికి మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. మీరు తెలుగు మీడియం అభ్యర్థులు అయితే కొంచెం న్యూస్ పేపర్ రీడింగ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ 2 ప్యాసేజ్లు చదవాలి కాబట్టి మీకు బాగా అలవాటు అవుతుందన్నమాట. ప్యాసేజ్ చూసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే, 15 మార్కులు అంతేనండి. అంటే పార్ట్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. అలా కాకుండా మీరు లాంగ్వేజ్ 1ని ఇంగ్లీష్ తీసుకున్నారు, లాంగ్వేజ్ 2ని తెలుగు తీసుకున్నారు, రివర్స్ అనమాట, లాంగ్వేజ్ 1ని ఇంగ్లీష్ గాను లాంగ్వేజ్ 2ని తెలుగుగా తీసుకున్నారంటే ఇక్కడ ఒక ఇంగ్లీష్ పోయం, సేమ్ ఇంగ్లీష్ మెథడ్స్కి 15 మార్కులు సేమ్ ఉంటుంది, కానీ కంటెంట్ మాత్రం ఇంగ్లీష్ పోయం ఒకటి, ప్యాసేజ్ ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్ పోయము, ప్యాసేజ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ 2లో మాత్రం 2 తెలుగు గద్యాలు వస్తాయండి, అంటే 2 తెలుగు ప్యాసేజెస్ వస్తాయన్నమాట. ఏంటి, లాంగ్వేజ్ 2ని తెలుగుగా తీసుకున్నప్పుడు 2 తెలుగు గద్యాలు, 2 తెలుగు ప్యాసేజ్లు అయితే ఇక్కడ వస్తాయి. ఇక్కడ మాత్రం లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్లో ఒక ఇంగ్లీష్ పోయము, ఒక ఇంగ్లీష్ ప్యాసేజ్ వస్తుంది. సో మీకు నేనైతే ఏం చెప్తున్నానంటే లాంగ్వేజ్ 2గా తీసుకోవడం మంచిది అనుకుంటున్నాను నేనైతే తెలుగు. ఎవరైతే ఇక్కడ సందుల్లో మార్కులు పోతాయి, మాకు ఛందస్సు మేము చెయ్యలేము, అలంకారాలు మేము చెయ్యలేము అన్న వాళ్ళు, ఇక్కడ కనుక మీరు తెలుగుని లాంగ్వేజ్ 2గా తీసుకుంటే మీకు 2 ప్యాసేజ్లు వస్తాయి. ఇక్కడ కన్ఫామ్గా 15 మార్క్స్ మీరు తెలుగు కంటెంట్ నుండి ఈజీగా స్కోర్ చేయచ్చు. కానీ ఇక్కడ మరి ఇంగ్లీష్ పోయం ఒకటి ఉంటుంది, మరి ఇంగ్లీష్ పోయం కింద ఏమొస్తాయి మేడం అంటే యాడ్జెక్టివ్ అడగచ్చు, వెర్బ్ అడగచ్చు. ఇంగ్లీష్ పోయం కింద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగచ్చు, అవి చదవాలి.
ఏ చదువుతారు అన్నది నేను మీకు అడుగుతున్నా. సో ఇక్కడ నేను మీకు ఏ తీసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయని టైటిల్ పెట్టాను కదా, ఇక్కడ ఇలా ఉందండి ప్యాటర్న్. మీకు ఏది ఈజీ? మీరు తెలుగు పద్యం ఒకవేళ తెలుగు లాంగ్వేజ్ అనగా తీసుకుంటే తెలుగు పద్యం కింద ఉన్న సందులు అలంకారాలు ఛందస్సులు మీరు చేయగలను అంటే తెలుగుని లాంగ్వేజ్ వన్గా తీసుకోండి. లేదు వద్దు మేము అవి చెయ్యము మాకు అక్కడ మార్క్స్ పోతాయి అంటే తెలుగుని లాంగ్వేజ్ టూగా తీసుకోండి. కానీ ఇక్కడ లాంగ్వేజ్ వన్ ఇంగ్లీష్లో మాత్రం మీకు పోయం వచ్చేస్తుంది, ఇంగ్లీష్ పోయం. ఆ పోయం కింద వెబ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రణాణం ఎన్ని ఉంటాయి అవి మీరు చేయగలగాలి. మరి అది ఏంటి అని నేను మీకు వదిలేస్తున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ మార్క్స్ తీసుకో, ఇక్కడ మార్క్స్ పోయే కన్నా మనం ఇక్కడ మార్క్స్ గెయిన్ చేసుకోవడం మంచిది కదా. సో అందుకు మ్యాక్సిమం మీరు లాంగ్వేజ్ టూని తెలుగుగా తీసుకుంటే మంచిదే ఒక రకంగా చెప్పాలి. లేదు నేను చెయ్యగలను, నేను సందులు సమాసాలు అలంకారాలు ఏమిచ్చినా చాలా ఈజీగా నేను గ్రామర్ పార్ట్ చేయగలను అంటే మీరు లాంగ్వేజ్ అన్ని తెలుగుగానే తీసుకోండి. కానీ ప్యాటర్న్ మాత్రం ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉందండి. దీన్ని బట్టి మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ నేను మీకు డిస్కస్ చేస్తాను, ఇంకో ప్రిపరేషన్ టిప్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలా యాప్లో లాస్ట్ ఇయర్ సీటెడ్ క్లాసెస్ స్టార్ట్ చేశామండి. సీటెడ్ క్లాసెస్లో రామాదేవి గారికి మనకి హయ్యెస్ట్ స్కోర్ అయితే ఈమె చేయడం జరిగింది. చూడండి మనకి 112 మార్కులు వచ్చాయి ఫస్ట్ అటెంప్ట్లో తెలుగు మీడియం నుండి. సో ఇంకా చాలామంది ఉన్నారు 90+ వచ్చిన వాళ్ళు, ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. చూడొచ్చు మీ స్క్రీన్ మీద వాళ్ళు చూస్తున్నారు కదా మీరు మార్క్స్ విత్ హాల్ టికెట్ నెంబర్తో సహా మీకు విజిబుల్ అవుతుంది. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిందండి, న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. సైకాలజీ క్లాసెస్ ఉంటాయండి, సైకాలజీ నోట్స్ ఉంటుంది, సైకాలజీ టెస్టర్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. నోట్స్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఇవ్వబడుతుంది, బట్ తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేషన్ ఉంటుందండి. అన్ని మెథడ్ క్లాసెస్ ఉంటాయి, తెలుగు మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్స్, ఈవీఎస్, అలాగే మ్యాథ్స్ మెథడ్స్, ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్సీఆర్టీ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. చూడండి మీరు ఎన్సీఆర్టీకి సంబంధించి బుక్స్ ఏమి మీరు మళ్ళీ సపరేట్గా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే కోర్సులో మీకు ఎన్సీఆర్టీ ఈవీఎస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం 5th క్లాస్ వరకు. అలాగే మ్యాథ్స్ బేసిక్ నోట్స్ ఇస్తున్నాం. 6 మంత్స్ వ్యాలిడిటీ కోర్సు ఉంది, 1 ఇయర్ వ్యాలిడిటీ కోర్సు కూడా ఉంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ని. సో ఆఫర్ కూడా క్లోజ్ అవుతుంది కాబట్టి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కోర్స్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు, ఎలా పరీక్ష చేయాలి ఏంటి అన్నది.